భక్తుడు, బ్రతుకు దేహానిది, పునర్జన్మ కూడా మరొక దేహంగా పుట్టడానికే కదా. ఇప్పుడు బ్రతుకు దేహానిదే అంతే కదా, మనం బ్రతుకుతున్న దేహాన్ని పునర్జన్మ కూడా మరొక దేహంగా పుట్టడానికే కదా. పునర్జన్మ ఇంకొక దేహం పుట్టడానికే కదా పునర్జన్మ. మహర్షి, దేహాలు మారినంత మాత్రాన ఫలమేం? దేహంతో అన్వయించుకునే అహంకారము మరొక దేహంలోకి మారింది, దానివల్ల ఎవరికి ఏం తృప్తి? ఇంతకు జీవం అంటే ఏమి? జీవము ఉనికి, నీ ఆత్మస్థితి. నీవు లేని కాలాన్ని ఊహించగలవా? ఆ జీవం ఇప్పుడు ఈ దేహంలో పరిమితమైంది. నీవు నీ స్థితిని ఈ దేహస్థితి అని భ్రమిస్తావు. నీ జీవస్థితి నిర్నిబంధం. ఈ శరీరాలు మనోకల్పనగా నిన్నంటుకొని నేను శరీరాన్ని అనే బుద్ధి కలిగిస్తాయి. ఈ బుద్ధి తొలగిపోతే నీవు ఆత్మయే. చూడు బాబు, దేహాలు మారినంత మాత్రాన ఫలమే? దేహాలు మారిపోతాయి, దానివల్ల ఫలితమే? ఇంతకుముందు కుక్కలో ఉన్నాం, నక్కలో ఉన్నాం, ఏనుగులో ఉన్నాం, మనిషిలో ఉన్నాం, ఇంకా రాబోయేటప్పుడు ఇంకొక దానిలో దిగిపోతాం. అంటే దేహాలు మారిపోతూ ఉంటాయి, కానీ నీవు మాత్రం మారవు. అందుకని మన వాళ్ళు తిట్టేటప్పుడు నువ్వు మారవు అంటావు చూడదు, కరెక్టే, నువ్వు మారవరా అంటది కరెక్టే. మనం మారేది లేదు, మారిన దేహాలు, కొండలు, సట్టెలు, పరిమితులు, బాణలు, ఇన్ని రకాలుగా ఆకారాలు మారాయి, కానీ వాటిలో ఉన్న మట్టి మాత్రం మారదు. అలా లోపల ఉన్నటువంటి నీవు, నీవు మాత్రం మారవు. ఉపాధులు మారిపోతాయి, ఈ జన్మ తీసుకుని మళ్ళీ ఎవరు ఆ కుక్క వచ్చాడు పడుకొని వింటుంటుంది, అదెవరు మనకు అర్థం కాదు. అది ఇప్పుడు కుక్క, ఇంతకుముందు తెలియదు. అందుకని మహాపురుషులు ఎప్పుడు కూడా ఆ జంతువులను కూడా గ్రహిస్తుంటారు. వాళ్ళు జంతువులను కూడా ప్రేమించాలి మనం, చెట్లు కూడా ప్రేమించాలి మనం. ఆ స్థితికి నీ వస్తేనే నీకు అర్థమైంది. ఇది ఆదివారం పూట జంతువుల మీద పగపోంటాం, మిగతాప్పుడు మాత్రం ప్రేమ. ఇది అర్థం కాలేదు మనం. కాబట్టి దేహంతో అన్వయించుకునే అహంకారం, ఇప్పుడు ఈ జన్మలో దేహంతో మనము నేను దేహాన్ని, నేను దేహాన్ని, దీనికి ఒక పేరు పెట్టుకున్నాం, దీనికి ఒక మతం వేశాం, దీనికి ఒక కులం పెట్టాం, దీనికి ఒక రూపం ఏదో పెట్టుకున్నాం, ఇన్ని అహంకారాలతో మనం దేహంతో అనుసంధానం అయిపోయినాం. ఈ దేహంతో మనం అనుసంధానం అయిపోయి అనేకమైనటువంటి దానిని ఎత్తున వేసుకొని పెన వేసుకొని తర్వాత మరణించాం. అలా పోతే ఈ అహంకారం ఉంది చూడండి, అదేమవ్వాలి? మరణించే సమయానికి దేహాన్ని వదులుతుంది, ఇంకో దేహంలోకి అలానే వెళ్తుంది. ఈ అహంకారం ఇంకొక జన్మకి, ఇంకొక దేహానికి, ఆ జన్మలో వచ్చిన అహంకారము మమకారాలు ఇంకొక దేహానికి, ఈ విధంగా దేహాంతరములో ఇవన్నీ మూట కట్టుకొని దేహం దేహానికి మారుకుంటూ పోతూనే ఉన్నాయి అయ్యా. దానివల్ల ఎవరికేంతు, దీనివల్ల ఒరిగేదేముంది? నువ్వు జన్మ జన్మాంతరాలు ఇలా వెళ్లాల్సిందే గాని నీకు జీవన్ముక్త స్థితి పొందేటువంటి అవకాశమే లేదు. ఇంతకు నువ్వు జీవం అంటే ఏమనుకుంటున్నావు, జీవం అంటే ఏమనుకుంటున్నావు? ఆ జీవం అంటే ఏందో కాదు బాబు, నీ ఆత్మస్థితి. నీకున్నటువంటి ఆత్మస్థితినే జీవం అని అంటావు. నీవు లేని కాలాన్ని ఊహించగలవా ఎవరైనా? నీవు లేని కాలం ఊహించగలవా? ఊహించలేం. ఎప్పుడు నువ్వు ఉండనే ఉన్నావు,
నీవు లేని కాలం అంటూ లేనే లే. నీవు ఎప్పుడూ ఉన్నావు. ఏనైనా నువ్వు లేని కాలం అంటూ ఒకటి లేనే లేదు, ఎప్పుడూ ఉన్నావు. ఆ జీవం ఇప్పుడు ఈ దేహములో పరిమితమైంది. ఆ జీవం అన్నటువంటి పేరు కలిగిన ఆత్మ ఇప్పుడు ఈ దేహముతో పరిమితమై ఉంది. ఇంతకుముందు ఎన్నో దేహాల్లో పరిమితాలయ్యి ఈ విధంగా ఉంది. వాస్తవానికి నీవు అపరిమితుడివే. నీవు నీ స్థితిని ఈ దేహస్థితి అని భ్రమిస్తున్నావు. నీవు ఆత్మస్థితి, నీ సహజ స్థితి అది, దాన్ని నీవు ఈ దేహస్థితి అని భ్రమిస్తున్నావు. వాస్తవానికి నీవు దేహస్థితి కాదు, నువ్వు అనంతమైనటువంటి ఆత్మవే. నీ జీవస్థితి నిర్నిబంధం, అంటే నీ ఆత్మస్థితి నీ సహజ స్థితి బంధింపరానటువంటి వీలు కానిది. నిర్నిబంధం, ఎవరు బంధింపలేరు. ఈ శరీరాలు మనోకల్పనగా నిన్ను అంటుకొని, ఈ శరీరాలు ఇంతకుముందు దేహాలు కానీ ఇప్పుడు కానీ నిన్ను అంటుకొని నేను శరీరాన్ని అనే బుద్ధి కలిగిస్తున్నాయే కానీ వాస్తవానికి నీవు శరీరాయివి కావు. ఈ బుద్ధి తొలగిపోతే నీవు ఆత్మయే. ఇది కనుక తొలగిపోతే నేను ఆత్మనే, నేను శరీరాన్ని కాదు అని అన్నటువంటి జ్ఞానం మన ముందర అలాగే నిలుస్తుంది అని భగవాన్ మనకు సెలవిచ్చారు.